పవన్ కళ్యాణ్ ఇంకా భ్రమల్లోనే. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకునే నాయకుడు ఆంధ్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కొన్ని భ్రమల్లో బతికేస్తూ ఉంటారు, లేదా తనను గుడ్డిగా అనుసరించే జన సైనికులను భ్రమల్లో ఉంచాలనుకుంటారు. మనల్ని ఎవడరా ఆపేది అన్నది ఆయన స్లోగాన్. నిజానికి ఎవరూ ఆపే ప్రయత్నం చేయరు, చేయలేదు. కానీ ఆయనే అలా హుంకరించి సంతృప్తి చెందుతూ తన వెనుక ఉన్న మాస్ జనాలను సంతృప్తిపరుస్తూ ఉంటారు. వారాహయాత్ర సాగిస్తూ ఎవరు ఆపుతారో చూస్తా అన్నారు. ఎవరు ఆపారు? ఎవరూ ఆపలేదు. కానీ ఆయనే పాపం ఈస్ట్ వెస్ట్ తప్ప మరెక్కడా తిరగడానికి తెలుగుదేశం నుంచి పర్మిట్ తీసుకోలేకపోయారు. ఇప్పటికీ ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. తనను పిఠాపురంలో ఓడించడానికి ఓటుకు 100,000 ఖర్చు చేస్తున్నారు అంటారు. మిథున్ రెడ్డి, ద్వారపు రెడ్డి కుట్ర అంటారు. పవన్ ఓడించడానికి అంత మన్ను మెన్ను ఏకం చేయాలా? పవన్ గెలిస్తే సీఎం ఏమన్నా అయిపోతారా భయపడ్డానికి? అంతా గెలిస్తే జస్ట్ ఓ 20 మంది ఎమ్మెల్యేల కూటమికి నాయకుడు. ఆ కూటమిలోనూ సగం మంది చంద్రబాబు పురమాయించి పంపిన వారే. వారిలో ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు వస్తాయి. అది కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే. అదే అధికారంలోకి రాకపోతే పవన్ మినహా ఒక్కరూ మిగలరు. ఈ మాత్రం దానికి పవన్ ఒకటే బీరాలు. దమ్ముంటే టచ్ చేయండి, దమ్ముంటే ఓడించండి, ఇలా అంటూ నీడతో యుద్ధం చేస్తున్నారు. పవన్ సినిమాలు చూసో కులం చూసో గుడ్డిగా ఫాలో అవుతున్న వారంతా ఇదంతా నిజమే, తమ నాయకుడు మహావీరుడు అని అనుకోవాలనేది పవన్ భావన. నిజానికి ఇది ఒకప్పుడు ఉండేదేమో. తెలుగుదేశంతో పొత్తు తరువాత పైకి చెప్పినా చెప్పకున్నా జన సైనికులు చాలామందికి మబ్బులు విడిపోయాయి. నాయకుల రేంజ్లో ఉన్నవారికి పవన్ ఏంటో క్లారిటీ వచ్చింది. ఇక కేడర్కు రావాల్సింది ఉంది. వన్స్ అది వచ్చేస్తే ఇక పవన్ ఎన్ని బీరాలు పలికినా ప్రయోజనం లేదు. లాంగ్ టర్మ్ లీడర్షిప్ కోరుకునేవారు వాస్తవంగా పునాదుల మీద పార్టీ నిర్మాణం చేసుకుంటారు. కానీ పవన్ కేవలం ఈ భ్రమల మీద పార్టీని నిర్మిస్తున్నారు. ఆ భ్రమలు తీరిపోతే పార్టీ అనేదే ఉండదు.